నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామంలో మనం ఉన్నాం ఇక్కడికి ఎందుకు వచ్చాం అసలు అంటే ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నారా ఇంతకు ముందు సుమన్ టీవీలో ఆల్రెడీ ఒక ఎపిసోడ్ మేము చేసాము ఒక బాబుతో నందకిషోర్ జానపదాలే కానివ్వండి లేకపోతే మహనీయుల పాటలే కానివ్వండి చాలా గొప్పగా తన గాత్రంతో ఎంతోమంది వ్యూస్కి రీచ్ అయ్యాడు చాలామంది ఏంటంటే హోమ్ టూర్ చేయండి తన ఇల్లు ఎలా ఉంటుంది తను ఎక్కడ ఉంటాడు అసలు ఏం చేస్తూ ఉంటాడు ఏం చదువుకుంటున్నాడు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలా చాలా మంది ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు సో అదే పనిగా మేము అసలు ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలని వాళ్ళ ఊరికైతే వచ్చాము మరి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎక్కడ ఉంటుంది ఇవన్నీ తెలుసుకుందాం వచ్చేయండి సో ఫైనల్గా నేనైతే నందకిషోర్ ఇంటికి రీచ్ అయ్యాను అసలు నందకిషోర్ ఇల్లు ఎలా ఉంటుంది తను ఏం చేస్తున్నాడు ఇంట్లో హాలిడేస్ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఎంతమంది ఉన్నారు అసలు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇల్లు ఏంటి ఓవరాల్ లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం పదండి ఇల్లు చూడడానికి అయితే చాలా బాగుంది పల్లెటూరులో ప్రతి ఒక్కరి ఇల్లు ఇలానే ఉంటుంది ఆబ్వియస్లీ కాకపోతే పూరి గుడిసెలన్నా లేకపోతే ఇల్లులన్నా చాలా మందికి బాగా అనిపిస్తూ ఉంటుంది మరి నందకిషోర్ ఈ ఇంట్లో ఎక్కడ చదువుకుంటాడో అసలు ఏం చేస్తాడో లోపలికి వెళ్ళి చూద్దాం వచ్చాయండి హాయ్ హాయ్ ఎలా ఉన్నారు హలో నంది కిషోర్ అరే నిజం చెప్పు నేను వస్తున్నానని యాక్ట్ చేస్తున్నావు నిజంగానే చదువుకుంటున్నావా యాక్ట్ చేస్తున్నా అమ్మ యాక్ట్ చేస్తున్నావా నా కోసమే యాక్ట్ చేస్తున్నావా అయితే నువ్వు ఎట్లున్నావు ఏం సంగతి మంచిగా ఉన్నా మంచిగా ఉన్నావా ఏంటి ఎగ్జామ్సా ఎగ్జామ్స్ ఏం లేదు ఓన్ గా చదువుకుంటున్నావు ఓకే ఉగాది ఎట్లా ఎంజాయ్ చేసినావు మంచిగా ఎంజాయ్ చేసినాం ఓకే నేను హైదరాబాద్ నుంచి మరి ఇక్కడ దాకా వచ్చిన నందకిషోర్ ఓన్లీ మీ ఇల్లు చూద్దామనే వచ్చా నాకు నిజంగా చాలా బాగా నచ్చింది కాకపోతే ఎవరినకి మీ ఊరని నందకిషోర్ అంటే ఇట్లానే పట్టేస్తున్నారు ఈ ఇంత ఫేమస్ అయిపోయావో తెలిసిన వాళ్ళు మన ఎపిసోడ్ బయటికి వచ్చిన తర్వాత మీ ఊరు వాళ్ళంతా నిన్ను చూసి ఏమన్నారు అసలు వీడియో చూసారా చాలా చూసారా చూసారంట ఏమన్నారు మరి చూస్తే చాలా బాగుంది అన్నారు చాలా బాగుంది అన్నారు మీ ఇల్లు తర్వాత మీరు ఎక్కడ వండుకుంటారు ఎక్కడ పడుకుంటారు ఆ ఇవన్నీ నాకు చూపించాలి సరే సరే ఓకేనా రేకుమార్ అయితే ఓకే బుక్స్ ముగ్గురు ఇక్కడ పెట్టేసుకుంటారా మీరు మీ బ్యాగ్స్ బయట ఉన్నాయా ఓకే మరి నాకు చూయించు స్వామి ఇల్లు ఎక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు ఎక్కడ దేవుడు రూమ్ ఇవన్నీ నాకు చూపించు ఓకే అక్క ఇది మా పూజ గది ఓకే అది మీ పూజ గది అక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు ఎవరు ఎక్కువ పూజ చేస్తారు ఇంట్లో ఎక్కువ మమ్మీ పెద్దమ్మ వాళ్ళు చేస్తారు ఎక్కువ మమ్మీ పెద్దమ్మ వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఇది మా బట్టల బీరువా ఇట్లా సెల్ఫ్ లో అక్కడనేమో కూరగాయలు కూరగాయలు పెట్టుకోవడానికి ఇక్కడ కూరగాయలు పెట్టుకోవడానికి ఇక్కడ కూరగాయలు ఇవన్నీ ఎవరు ఇక్కడ అక్క వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఈ అంబేద్కర్ ది జ్యోతిరావు బుద్ధుంది బొమ్మ అంబేద్కర్ గారు ఆదర్శం అని చెప్పావు అంబేద్కర్ గారు అవును అప్పుడు కింద అంబేద్కర్ గారి బొమ్మ ఉంటే అక్కడికి వెళ్ళి సాంగ్స్ పాడినాం మేము మా డాడీ మొత్తం మా కళాకారులు అంతా సాంగ్స్ పడినామన్నమాట నిన్న మరి ఇప్పుడు ఒకసారి మళ్ళీ పాడతావా సరే రెడీ అందుకో దండాలు బాబా అంబేద్కరా అంబరాన ఉన్నట్టి చుక్కలు కురువంగా అందుకో దండాలు బాబా అంబరాన ఉన్నట్టి చుక్కలు కురువంగా

ఏప్రిల్ రోజంతా ఈ దళిత జాతి పీడితులకు పండగ రోజంతా పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడువంగా చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగా అసలు అందరికీ పాడుతుంటే ఎంత జోష్ తెలుసా అసలు అంటే ఆ రోజు డప్పు ఉన్నా అంతమంది ఉన్నా అదే జోషు ఇప్పుడు నువ్వు ఒక్కడివి పాడినా అదే జోషు ఉంది అసలు ఏంటి ఎనర్జీ ఏంటి ఎక్కడి నుంచి అసలు నానే నా మొత్తం దగ్గరుండి సరే నాకు ఇంకా మిగతా ఇంటిని కూడా చూపిస్తావా ఒకసారి

ఇది ఇక్కడే ఇంటి దగ్గర ఇది మదర్స్ డే అప్పుడు ఓకే మదర్స్ డే అప్పుడు ఫోటోనా ఓకే అక్కడ అక్క ఇటు సైడ్ నువ్వా ఓకే అమ్మమ్మ తాతయ్యనా నాయనమ్మ తాతయ్యనా నాయనమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య ఓకే ఇంకా ఇంకేమున్నాయి మీ ఇంట్లో ఇంకా అది అద్దం ఓకే అద్దం దగ్గరికి వెళ్ళి ఒకసారి మన అందాన్ని చూసుకుందాం మిత్రం వచ్చేసరి అయితే ఓకే ఇది మిర్రర్ హీరోలా రెడీ అయ్యావు ఎలా రెడీ అయ్యావా ఇక్కడ చూసుకొని వెళ్తుంటావా ఆ ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యావు ఊర్లోకి వెళ్ళగినారే నందకిషోర్ నందకిషోర్ అంటున్నారు మరి ఆ మాత్రం మెయింటైన్ చేయాలి కదా అంతేనా వంటగది ఇక్కడ మమ్మీ వంట చేస్తూ ఉంటుంది ఓకే ఏమి ఇష్టంగా తింటావు నందకిషోర్ నువ్వు అన్ని కర్రీస్ తింటుంటా చికెన్ మటన్ అన్ని తింటుంటా అన్ని తింటుంటావు ఏది ఎక్కువ ఇష్టం అంటే మమ్మీని ఏది ఎక్కువ చేయమని అడుగుతుంటావు చికెన్ ఉంటుంది ఎక్కువ చికెన్ ఎక్కువ చికెన్ తింటా అవునా ఓకే ఓకే మరి నాకు బయట వస్తుంటే ఇంకా చాలా కనిపించాయి మీ ఇంటి ముందు ఒకసారి వాటి గురించి కూడా తెలుసుకుందామా మరి ఓకే ఓవరాల్ గా మీ ఇల్లు ఇది అందరు అంతా ఇక్కడ ఇక్కడే ఉంటారు ఇదే ఇంట్లో పడుకోవడం తినడం అన్ని ఇక్కడే ఇక్కడే ఎన్ని సంవత్సరాల మించి ఉంటారు ఇక్కడ డాడీ వాళ్ళు డాడీ వాళ్ళు నాకు ఐడియా లేదు మీకు ఐడియా లేదు నువ్వు పుట్టినప్పటి నుంచి మాత్రం ఇక్కడే ఆ ఇక్కడే ఓకే సరే ఒకసారి బయటికి కూడా వెళ్ళి మీరు ఓవరాల్ గా చూసేద్దాం ఓకేనా ఓకే చలో రైట్ అయితే అక్క మేము బయట కూడా వంట చేసుకుందామా ఓకే బయట అంటే ఇక్కడేనా ఆ ఇక్కడే ఆ ఇది పొయ్యి ఇక్కడ చేసుకుంటాం మేము ఓకే కట్టెల పొయ్యి కదా ఇది కట్టెల పొయ్యి ఇక్కడ వండుకుంటాం మేము ఏమొండింది మమ్మీ ఇందులో చూడొచ్చా ఆ చూడొచ్చా చాయ్ ఇవేంటి అంబలి రాగి రాగి రాగిజావాగిత అంటే తినడం కూడా ఇక్కడ తింటుంటారా కూర్చోని ఓకే అంటే ఏ టైమ్ లో మమ్మీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది మమ్మీతో పాటు నువ్వు ఇక్కడ ఎక్కువ ఉంటావు అంటే మమ్మీ వంట వండినప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటాం మేము ఓకే ఇది మీ వంట కదా ఓవరాల్ గా చాలా బాగుంది తెలుసా అంత హాయిగా ఉందో నందకిషోర్ ఇప్పుడు అంటే ఓకే ఎండాకాలం కాబట్టి సరిపోయింది మరి వర్షం పడ్డప్పుడు కొంచెం ఏమన్నా ఇబ్బంది కొంచెం ఇబ్బందిగా ఉంటది ఆ టైం లో చేసుకుంటారు మామూలు టైంలో అయితే ఎక్కువ ఇక్కడే వంట ఉంటది నందకిషోర్ నాకు ఇంకా నువ్వు వాడుకునేవి నీ స్కూల్ ఇవన్నీ చూడాలని ఉంది నాకు అవి కూడా చూయించు ఓకేనా అయితే మా నాన్నమ్మ మీ నాయనమ్మ నీకు ఎవరైతే పాట నేర్పించారో తాత వాళ్ళ వైఫ్ అంతేనా ఏ నానమ్మతో బాగా ఆడుకుంటూ ఉంటావా వద్దు వద్దు కూర్చోండి కూర్చోండి నాయనమ్మ మీద మన ఎంట వస్తానంటుంది ఇట్లనే ఉంటుంది నీతో పాటు రోజు ఫైట్ చేస్తుందా ఇంట్లో ఓకే ఇంకా చెప్పు ఏంటి మీ ఇంటి విశేషాలు

ఇక్కడ మేము ఆడుకుంటాం మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ మేము ఆడుకుంటాం అని ఇక్కడ మీరు ఆడుకుంటారు ఓకే ఇంకా మీ ఇంట్లో మంచాలు చాలా వెరైటీగా ఉన్నాయి కదా మా ఇది మేము రీసెంట్లీ కట్టుకుంటున్నాం ఇల్లు ఓకే ఇది కొంచెం ఇదికి ఇదిక్ అవుతుందని డాడీ కడుతున్నాడు కొత్తది ఓకే ఈ ఇల్లు డాడీ ఇప్పుడు కొత్తగా కట్టించుకుంటున్నా ఓకే ఇప్పుడు ఇది ఇదికి అవుతుందని ఎంతమంది ఉంటున్నారు అసలు ఈ ఇంట్లో మీరు ఈ ఇంట్లో ఒక ట్వెల్వ్ మెంబెర్స్ ఇంట్లో 12 Members ఉంటారా ఎవరెవరు మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా అన్న అక్క మా చెల్లి అక్క నేను ఆ పిల్లల కలిసి వీలంత సో సరిపోవట్లేదు అని చెప్పి కొత్తగా కొత్తగా

ఇది మొత్తం హాల్ అది కొంచెం నార్మల్ గా కూర్చోడానికి ఇద్దరు ముగ్గురు ఇది పర్మనెంట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ కూర్చోడానికి హాల్ కట్టిస్తున్నారు ఓకే కిచెన్ ఇది ఓకే ఇది కిచెన్ ఆ ఓకే ఇంకా దీనికి షెల్ఫ్ లా ఏమ అవలేదు కదా ఇప్పుడే స్టార్టింగ్ లో ఉంది అంటే ఇప్పుడే స్టార్టింగ్ అంతేనా ఏంటి దగ్గర కట్టిస్తున్నాడా నాన్న మరి నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఎలా కావాలో చెప్పావా తర్వాత ఇది నా ఇల్లే మరి నాకు ఇలా కావాలని చెప్తున్నా డాడీ ఎలా కాదు ఎలా కడితే అలా నాన్న కొడుకు అసలు మరి నీ ఇల్లు అయితే చూపించావు మాకు మరి నీ స్కూల్ కూడా చూపించాలి నీ కూడా ఓకే సరే ఇప్పుడు ఎవరు వచ్చారన్నావు కదా మరి మీ ఊరు వాళ్ళు మరి వాళ్ళతో మాట్లాడేద్దామా చెప్పు వాళ్ళతో చెప్పు ఏం చెప్పు నేను చెప్పేది కదా మీరే అడగండి అమ్మ బాబు ఈ మెచ్యూరిటీ చూస్తే అసలు షాక్ అవ్వాల్సి వస్తుంది సరే నేనే అడుగుతాను మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అని అప్పుడప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో ఓకేనా సరే వాళ్ళ ఎవరైతే నందకిషోర్ దగ్గరికి మనం వస్తున్నామన్నప్పుడు కొంతమంది ఊరు వాళ్ళు వచ్చారట మరి వాళ్ళ స్పందన ఏంటి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలో తెలుసుకుందాం వచ్చేయండి